పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పాటలో మీరేంటిరా నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పు ఆడు కొట్టండహే అనగానే అక్కడ డప్పు పట్టుకొని రెడీగా ఉన్నవారంతా డప్పు వాయించడం మొదలు పెడతారు. ఈ చిత్రం చూసిన వారికి ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీల అధినేతలు వ్యవహరిస్తున్న తీరు దాదాపుగా అలాగే ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ అధ్యక్షుల వారు ఇలా చెబుతున్నారో, లేక సదరు అధ్యక్షుల వద్ద మెప్పు కోసం మార్కులు కొట్టేయడం కోసం తమ నోటికి వచ్చింది సదరు ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారో, అర్థం కాని కన్ఫ్యూజన్లో ప్రజలైతే ఉన్నారనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. అందుకు తాజా ఉదాహరణ సీఎం కేసీఆర్ యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే అంశంపై మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నవంబర్ 18 సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి సీఎం కేసీఆర్కు స్పష్టమైన కౌంటర్ ఇచ్చింది. అది వేరే సంగతి. కానీ గతేడాది మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుల సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు. అయితే ఉత్తరాదిలో రైతు దీక్షలు ఉధృతంగా సాగుతోందని, దీనికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తారనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలను రద్దు చేసిందంటూ తెలంగాణ మంత్రులు ఎస్ నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు ఆ పార్టీలోని కీలక నాయకులు సైతం కొత్త భాష్యం చెబుతున్నారు. దీంతో తెలంగాణ ప్రజలు కొంత కన్ఫ్యూజన్కు గురయ్యారన్న మాట మాత్రం వాస్తవం. గతేడాది మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదిగా రైతులు ఎండనక వాననక దీక్షలు ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో వందలాది మంది రైతులు సైతం మరణించారు. కానీ దేశంలో ఎక్కడ ఏది జరిగినా తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందంటూ తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చిందని, దీనికి పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించగా కేసీఆర్ సర్కార్ మాత్రం దీనిపై పెదవి విప్పలేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ మోడీ తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సైలెంట్గానే ఉందని వారు పేర్కొంటున్నారు. కానీ ఓసారి మాత్రం మంత్రులు దీనిపై ధర్నా చేసి ఆ తర్వాత కామ్ అయిపోయారని, ఆ తర్వాత రైతు చట్టాలు అమలు చేయక తప్పదన్నట్లు సదరు సీఎం కేసీఆర్ వ్యవహరించారని ప్రజలంటున్నారు. కానీ తాజాగా రైతుల సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించడంతో ఇదంతా కేసీఆర్ పుణ్యమేనంటూ గులాబీ దళం బాకా మొదలు పెట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు 3-4 గంటలు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారని, దీనికే మోడీ ప్రభుత్వం దిగివస్తుందా, రైతు చట్టాలు రద్దు చేస్తుందా అంటూ తెలంగాణ ప్రజలు బుగ్గలు నొక్కుకుంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఏడాదిగా చేస్తున్న ఆందోళనలతో సదరు ఎన్నికల్లో బీజేపీ మట్టి కరవక తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియా కోడై కూస్తుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నా వల్లే మోడీ సాగు చట్టాలను రద్దు చేశారంటూ కారు పార్టీ అధినేతకు చెందిన పత్రికలో సైతం వార్తలు రావడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయా పార్టీలకు చెందిన పత్రికలు, మీడియాలు ఎవరికి అనుకూలంగా వారు వార్తలు వండి వాచుకుంటున్నారు. మరోవైపు చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సదరు జిల్లాల్లో వరద పోటెత్తింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వ్యవహారాలు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే, దేశంలో పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగి ప్రజల్లోకి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా ఓ పత్రిక, ఓ ఛానల్ పెట్టుకునే ఆచారాన్ని అనుసరిస్తే ప్రచారానికి ప్రచారం, వ్యవహారానికి వ్యవహారం అన్నీ మనకు ప్రమేయం లేకుండానే అటు మీడియా, ఇటు పార్టీలోని లీడర్ల నుంచి క్యాడర్ వరకు అంతా మన గురించి ఎవడి డప్పువాడు కొట్టుకుంటాడనేది మాత్రం వాస్తవం. డెమోక్రసీ డిపెండ్స్ అపాన్ ది పబ్లిసిటీ. ఎవరు ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటే అంతగా ఎక్కువ సీట్లు ఎన్నికల్లో గెలుచుకుంటారనేది మాత్రం పక్కా నిజం.